सर लुंगी सर कनबड़ती लुंगी का दिन लगा कटरा चूड लेको इधा जाकी स्टिकर सर ड्रैवर मात्रम 30 रूपये अर्थम అవుతుంది ఎందుకు వచ్చావు చెప్పు సార్ ముందు డబ్బులు తీసుకొని ఆన్లైన్ లో అడ్మిషన్ ఎంట్రీ చేయండి సార్ నువ్వు చెప్పేది ఇంకా అవట్లేదురా వా నమ్మడం లేదా సార్ చూడండి సార్ నోటీస్ బోర్డు లో ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ర్యాంకర్ ని సేమ్ అలాగే ఉన్నవరా అలా ఉండడం కాదు సార్ నేనే మరి లుంగి ఏంటి రౌడీలు ఏంటి ఫస్ట్ ఎంట్రీ చేయండి సార్ చెప్తాను ఫస్ట్ విషయం చెప్పురా ఎన్నో ఆశలతో అకుంఠిత దీక్షతో మీ కళాశాలలో విద్యని అభ్యసించాలని తెలుగులో చెప్పరా ఓ మీరు తెలుగు మీడియం కదా చెప్తా మీ కాలేజీలో సీట్ రావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ర్యాంక్ అయినా రావాలి లేదా డొనేషన్ అయినా ఎక్కువ కట్టాలి ర్యాంక్ వచ్చింది కదరా వచ్చింది సార్ చివరి ర్యాంక్ మరి ఫోటో ఏంట్రా సార్ నేనే పెట్టా మరి ఆ రౌడీలు ఉదర్ దేకో చాలు నీ పేరు చెప్తే చేయి బదులు కాదురా నా రెండు చేతులు తీసేస్తారా ప్లీజ్ రా ఎలాగోలా హెల్ప్ చేయరా ప్లీజ్ రా ప్లీజ్ రా ముత్యం ప్లీజ్ రా సరే సరే నీకు ఒక నెంబర్ మెసేజ్ పెడతాను మేనేజ్ చేసుకో అలాగే అరే రై జాగ్రత్త జాగ్రత్త చెప్పాల్సింది జారి పడేవాడికి ఈ జేమ్స్ బాండ్ లాంటి భానుగడికి కాదు ముత్యం మెసేజ్ పెట్టాడు మేడం నాకు పెట్టాడు ఏంటిది మెసేజ్ నేనే ఇస్తే వెళ్ళిపోతా ఇక్కడ ఇస్తే బాగోదు కానీ లోపలికి రాయిస్తాం ఇక్కడ ఇస్తే బాగోదు పదండి పదండి లోపల తీసుకుంటా ముత్యం నాకు అన్ని చెప్పాడు కట్టుకో డబ్బుల కోసం వస్తే లుంగి కట్టుకోమందేంటి ఇది కట్టుకుంటే డబ్బులు కట్టేస్తుందేమో సార్ ఆంటీ లుంగి ఇచ్చింది సార్ నాకేం తెలియదు సార్ ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ దండం పెడతాను సార్ 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 కాదు మరి సరసం నువ్వు నాకు నచ్చావు నన్ను నల్లిపోయి నన్ను పిసికేయాలా సార్ నా వల్ల కాదు సార్ రే ముత్యంగా నా చేతిలో చచ్చావరా నాకు అదే కావాలి చంపి నా వల్ల కాదు నాకు అది కావాలి డబ్బులు
నలిపి నీకోసమే దేహం పట్టుకోండి రావండి. ఏంటి బావా నీకోసం స్పెషల్ గా చేస్తే? అయిన రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అడిగేది నిన్నే, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు వెళ్ళావు? అదే ఆ సత్యం గడి కంపెనీ ఇద్దామని. సత్యమా? వాడి గురించి నీకెందుకు బావా? అయినా వాడితో తిరిగి నన్ను పట్టించుకోవడమే మానేశావు. నీటగ్గరే ఉండి పట్టుకోవడానికి పట్టించుకోవడానికి. ఏంటి? ఏం లేదు, అదే ఇప్పుడు వాడి గురించి ఎందుకని. బావా 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 తిప్పించాలు చెప్పు. ఇంట్లో ఎవరు లేరు కదా. అయితే అది అయితే ఏంటి బావా? ఏమైంది? తిరుగు. ఏం లేదు, నా కోసం పూలు తెచ్చావా? తిరుగు. ఈ దెబ్బలేంటి బావా? ఇలా వచ్చిపోయింది, రా మందు రాస్తా. వద్దు, ఇక్కడ ఎవడు పరీక్ష ఆడే రాసుకోవాలి, ఎవడు మందు వాడే రాసుకోవాలి. నువ్వు పక్కకు బా. ముసలి ఎక్కడ చచ్చిందో, ఊరెళ్ళింది బావా. రే సత్యం, ఫోన్ లిఫ్ట్ చేయవా? వస్తున్నా. ఎక్కడున్నాడు ఇడు? అమ్మని ఓహో టింగ్ 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 చక్. ఇక్కడ పోతావురా. అరే అమ్మాయి గురించి అడిగి నన్ను ఒట్టేస్తేనే మాట్లాడతానరా. మా నాన్న మీద ఉట్రా అడగను. ఏంటో చెప్పు. ప్రీతి ఎక్కడరా కనపట్లేదు. ఇప్పుడే కదా మీ నాన్న మీద ఒట్టేసా అమ్మాయి గురించి అడగనని. అంటే మా నాన్న బతికలేడుగా. రేయ్ నిన్న పోలీసులను చూసావుగా, ఏమైనా తేడా వచ్చుంటే నా వల్ల కాదురా బాబు, నువ్వు తప్పేరా. ప్రీతి హాస్పిటల్కి వెళ్ళిందిరా, నేను చూశానరా. ఏంటే అవునరా. రేయ్ నీకెందుకురా, ఆయన నైట్ జరిగింది సరిపోలేదా? పదండ్రా నువ్వు చేస్తావు. అంతా విన్నాను. సత్యం నానమ్మ హాస్పిటల్లో ఉంది కదూ. బా, మీరు దృశ్యవాణి సార్. మాటల తర్వాత ఈ డబ్బు తీసుకొని జాగ్రత్తగా చూపించండి, వెళ్ళండి. సార్ మీరు నన్ను నవ మాసాలు మోయకపోయినా మీరు నా తండ్రి లాంటి వాళ్ళు సార్. వస్తా సార్. నానమ్మ వస్తా. డైలాగ్ అర్థం కాకపోయినా ఫీల్ ఉందిరా. ఇక్కడేనా చూసింది? ఇక్కడే చూసానరా. ఎక్కడుందిరా? ఒరే సత్యం, మన ఇద్దరు మేనమావలం కాబోతున్నావురా. అవునా? అవునరా, మనోడు మనకు తెలియకుండా విత్తనం వేశాడు, మొలకెత్తింది. బాను కంగ్రాట్స్ రా. చంపేస్తాను నేను విత్తనం వేయడం. ఏంట్రా ఒరే బోర్డు చూడు. అయితే అమ్మాయిల తలలు అయితే ఆ స్కానింగ్ తీస్తారా, బేబీ వెయిట్ హైట్ చూడడానికి. పార్టీరా నైట్కి. మీ ఇద్దరిని చంపేసి మార్చరికి పంపిస్తారా? దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. రోజుకు ఒకటితో తిరుగుతుంది, ఎవడి విత్తనం? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా? అన్నయ్యలయ్యుండి చెల్లి తప్పటడుగులేస్తుంటే చూస్తుంటారా? రేయ్ నిజం చెప్పరా. నన్ను నేను కొట్టుకోలేక. రేయ్ ప్రీతి వస్తుంది. ప్రీతి ఇంకొక ఏడల్లో అయితే బేబీ కూడా వస్తుంది. ప్రీతి డాక్టర్ దగ్గరికి వెళ్తుందిరా. ఏముందిరా, కడుపు ఖాళీ చేసుకోవడం కై ఉంటది, ఎన్ని చూడలేదు మనం ఇలాంటి కేసుల్ని. ఆపండిరా, విత్తనం ఎవడిదైనా చెట్టు నాదే.
నీతో మాట్లాడాలి. ఏంటి? నువ్వు తప్పు చేసావు. వాట్? నేను చెప్పేది విను, మధ్యలో మాట్లాడకు. చిరాకు దొబ్బుద్ది నాకు. తప్పు చేసావు, ఆ తప్పును తుడిచేయడానికి ఇంకొక తప్పు చేస్తున్నావు. నీకు చెప్పేటోడు ఎవడూ లేడే, అందుకే బరి తెగించావు. ఎక్స్క్యూజ్ మీ. ఆగు, నా ఫ్లో మిస్ అవుద్ది. డబ్బుంది కదా అని అన్ని తప్పుల్ని తుడిచేయలేవు. సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. చెప్పేది జాగ్రత్తగా విను. విత్తనం ఎవరిదైనా చెట్టు పేరు నాదే అని చెప్పు. నేను నిన్ను, నీ డబ్బుని, మన బేబీని బాగా చూసుకుంటా. ఆలోచించుకో, నువ్వు ఫిక్స్ అయిపో. నీ ఫోన్ ఇవ్వు, యాప్ డౌన్లోడ్ చేసిస్తా. పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకుందువు. అయిపోయిందా? నన్ను చూస్తే ఎలా కనిపిస్తున్నానరా? దేవస్ నా కొడుక, తప్పకే అడ్డంగా నిలబడ్డు. చెత్త నా కొడుక. సిస్టర్, నన్ను ఎందుకు కొట్టిందంటావు? మేడం కాబట్టి కొట్టింది. అదే నేనైతే చంపేసేదాన్ని. ఔ, ఈ విషయంలో ఇంత వైలెంట్? దీన్ని బట్టి ఏమర్థం ఏందంటే, మా చెల్లి ప్రెగ్నెంట్ కాదు. మా పెంపకం కరెక్ట్ గానే ఉంది. చేతులు